శ్రీ కథాసుధా ఛానల్ కు స్వాగతం మరిన్ని కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి శ్రోతలందరికీ నమస్కారం నా పేరు దేవి రుద్రనాగు ఆడియో నవల 7వ ఎపిసోడ్ ఈ నవలను రాసిన వారు శ్రీ లలాదేవి గారు ఇంతవరకు జరిగిన కథ నాగాంబికే హంతకురాలు అని అంటారు ఆ గ్రామ ప్రజలు అందుకు శిక్షించాలంటాడు భుజంగం ఎందుకంటే ఆ మరణించిన వ్యక్తి గుండెల్లో ఒక గుండు సూది విషపూరితమైనది దిగబడిపోయి ఉంటుంది దాని కోసం నాగాంబిక మరణానికి గ్రామ బహిష్కారానికి సిద్ధపడుతుంది సుమన కోసం శ్మశానానికి వెళ్ళిన రవికాంతని ఒక పాము వెంటాడుతుంది అతడు దాన్ని రాయితో కొడతాడు దాని తోక చితికిపోతుంది అతన్ని వెంటాడుతూ వస్తుంది ఆ పాము విల్లి అనే విదేశీయుడు తారసపడతాడు అతను ఝాడనం చేయగానే ఆ పాము ఆగిపోతుంది తర్వాత ఏమైందో ప్రస్తుతంలోకి వెళ్దామా దేవతని మర్చిపోకండి అన్నది నాగాంబిక ప్రశాంతంగా ఎవరూ చెప్పున మాట్లాడలేదు ఎవరి మటుకు వాళ్ళు చింతాకాంతులై ఆమె వంక స్వామి వంక మార్చి మార్చి చూస్తూ ఉండిపోయారు అంతవరకు నాగాంబికపై కానీ స్వామిపై కానీ ఎలాంటి అనుమానం లేకపోగా వాళ్ళిద్దరినీ దైవ స్వరూపులుగా దేవదూతలుగా గౌరవిస్తూ వచ్చారు అనుకోకుండా అవ్యక్తమైన అలజడి చెలరేగింది ఈ ఉపద్రవం చివరకు ఎలా దారితీస్తుందో ఒక్కొక్కటి అనూహ్యంగా జరిగిపోతున్నాయి ఎవడో వచ్చాడు రుద్ర నాగుపై దుష్ప్రచారం చేశాడు నాగాంబికపై అత్యాచారానికి పాల్పడ్డాడు హతుడయ్యాడు చచ్చిన మనిషిని అయ్యో పాపం అనకుండా పైపెచ్చు శవం మీద తుపుక్కున ఉమ్మేశారు ఆ తర్వాత అతన్ని వెనకేసుకొచ్చిన భుజంగాన్ని భూస్థాపితం చేయాలన్నంత కోపంతో మండిపడ్డారు ఆ తర్వాత మరొక విచిత్రం గరుడ ఆగమనం వస్తూనే భుజంగం మీద విరుచుకుపడ్డాడు పల్లె ప్రజలను వెనకేసుకొచ్చాడు ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఉన్న గౌరవ ప్రతిష్టలకు కారణం ఈ భక్తి తత్వమే అన్నాడు తర్వాత పరిస్థితి మరీ విచిత్రంగా మలుపు తిరిగింది ఆ మనిషి చచ్చింది పాము కాటు వల్ల కాదు పాయిజన్ పిన్ ద్వారా శరీరంలోకి పాకినందువల్ల మరణం సంభవించింది అది గరుడ పరిశోధనలోనే బయటపడింది హంతకుడు ఎవరా అన్నది అంతుపట్టని ప్రశ్నార్థకమైంది ఒక నాగాంబికకు మాత్రమే అతన్ని చంపే అవసరం ఏర్పడింది ఇంకెవడికైనా అతన్ని చంపే పగ ఉన్నా మరొక కారణం ఉన్నా అక్కడప్పుడు చంపే ఛాన్స్ ఏమాత్రం లేదు నాగాంబికకు కారణమైతే ఉంది కానీ సూది ద్వారా అలా విష ప్రయోగం చేసే శక్తి ఆమెకు లేదు అలాంటి నేచర్ ఆమెకు లేదు ఆలోచిస్తే ఆ గ్రామంలోనే ప్రతి ఒక్కరి దృష్టిలో ఆమె నిరపరాధియే కానీ పరిస్థితులు వాళ్లను ఆలోచించనివ్వడం లేదు స్వామి విషయంలోనూ అంతే అసలు విశ్వసించరు మరి నిజంగా నాగాంబికే హత్య చేసిందా ఎవరి మటుకు వాళ్ళు ఏమీ ఆలోచించకుండా ఇప్పుడు స్వామి అంటాడా గరుడ మరింకో నిజాన్ని బయటపెడతాడా భుజంగం ఇంకో విధంగా ఎలా బుసలు కొడతాడా అని ఆలోచిస్తున్నారు జనం ఎవ్వరూ మాట్లాడరే నా కారణంగా ఎవరు తప్పు చేసినట్టు తలమంచుకోవద్దు రుద్రనాగు ఉన్నాడు ఆ దేవుడు ఎలా అనుకుంటే అలాగే జరుగుతుంది నాగాంబిక అన్నది స్వామి మన కోనకి కావాలి మన ప్రజల క్షేమం కొరకు ఆయన బ్రతికుండాలి మన దైవం రుద్రనాగు మహత్తును ప్రపంచానికి తెలియచేయాలి అందుకు ఆయన ఉండాలి నేనేమైపోయినా పర్వాలేదు తర్వాతైనా నా చావు కారణంగానైనా నిజం వెలుగులోకి వస్తే మీ దృష్టిలో నేనే పాపము చేయలేదని రుజువు అయితే జన్మ ధన్యమైనట్టే కానివ్వండి అమ్మా చెయ్యని నేరానికి నువ్వు బలవుతానంటే చూస్తూ నేను ఎలా ఉండగలనమ్మా ఆ తర్వాత రోజురోజు చూస్తూ ఎలా బ్రతికుండనమ్మా స్వామిలో ఆక్రోశం కట్టలు తెంచుకుంది నువ్వు అన్నట్లు ఏదో అరిష్టం మన గ్రామాన్ని ఆవహిస్తోంది ఇంకెన్ని దారుణాలు మారణ హోమాలు జరుగుతాయో నువ్వైనా నేనైనా ఎందుకు వీళ్ల అభియోగాన్ని మన్నించాలమ్మా నాగాంబిక స్వామి దగ్గరగా వచ్చి ఇప్పుడు మనం ఇక చేయగలిగింది ఏమీ లేదు అని ఆయన పాదాల మీదకు వంగి సెలవియ్యండి స్వామి నా కోసం చింతించకండి అన్నది దీవించే ఈ చేతులు దండించలేవమ్మా చేరదీసే ఈ చేతులు దూరం చేసుకోలేవమ్మా
నా వల్ల కాదు నన్ను మన్నించు అని స్వామి గద్గద స్వరంతో అన్నాడు. గబగబ గర్భగుడి వాకిట నిలిచి రుద్రనాగు ఇదేం ఘోరమయ్యా, అన్యం పుణ్యం ఎరగని అమాయకురాలికి నువ్వు తప్ప వేరు చింతన లేని నాగాంబికకు అకారణంగా అకాల శిక్ష, నీ సమక్షంలో ఇంతటి అన్యాయమా? మనుషులు చేసిన చట్టానికి కళ్ళు లేవంటారు, కానీ రుద్రనాగు సర్వాంతరయామివే, మహిమాన్విత మూర్తివే, నువ్విలా నిజం తెలిసి నిరూపించకుండా దాగుడుమూతలాడుతున్నావయ్యా. నీకు జరిగే ఈ ఉత్సవం, ఏటా నిన్ను కొలిచే ఈ సంబరం అంతా వ్యర్థమేనా? నీ ఈ మౌనంలో నీ ఆంతర్యం ఏమిటయ్యా? నీ ఉనికికే పరీక్ష ఎదురైనప్పుడు ఇంకా నీ మౌనంలోని పరమార్థము ఏమిటయ్యా? రావయ్యా, రా, కదలిరా, నీ భక్తురాల్ని కాపాడు. నీ దివ్య దర్శన భాగ్యంతో ఆవరించిన చీకటి పటాపంచలయ్యేలాగా ఈ జనం కళ్లకు కప్పిన పొరల్ని తొలగించు. రా, ఇక వేడుక చాలించు, కినుక పోని నీ ఉనికిని తెలియచేయి. లే, రా, లే, కదలిరా, ఆవేశంతో వణికిపోతున్నాడు. తనను తాను మరిచిపోతున్నాడు. జనం చిత్తరువుల్లాగా ఉండిపోయారు. నాగాంబిక నిలువుగా కంపించిపోతోంది. స్వామి పిలిచినప్పుడు ప్రేమ ఉంటే మనిషి వస్తాడు, కోపిస్తే భరించలేక మనిషి వెళ్ళిపోతాడు. కానీ దేవుడు పిలిచినప్పుడు ప్రేమ ఉన్నా రాడు, పిలవకపోయినా ద్వేషమున్నా కూడా రాడు. అదే దైవలీల. మనిషి భౌతిక బంధాలకు బానిస, దేవుడు అతీతుడు. ఆయన లీలలు మనకు అర్థం కావు, ఖచ్చితంగా వాటిలో పరమార్థం ఉంటుంది స్వామి. ఒక్కటే నేను విశ్వసిస్తున్నాను, ఎప్పుడూ విశ్వసిస్తున్నాను, భక్తులకే పరీక్ష. ఈ పరీక్షలో మనం నెగ్గినా నెగ్గకపోయినా మంచి మనకే జరుగుతుంది. ఆ రుద్రనాగును నమ్ముకున్న మన నాగుల కొనకే మేలు జరిగి తీరుతుంది. నాగాంబికలో భక్తిభావం కనిపిస్తోంది. శభాష్, భుజంగం చప్పట్లు చరిచి, ఇంతకాలం బహుశా ఇలా అమాయకత్వాన్ని ప్రదర్శించే, దైవం పేరు చెప్పి మోసాన్ని మరుగునపరిచే ఈ ప్రజల దృష్టిలో గొప్పగా చెలామణి అవుతూ వచ్చారని ఇప్పుడు నాకు బాగా అర్థమైపోయింది అన్నాడు. మిస్టర్ భుజంగం గరుడ గొంతు మేఘ గర్జనలాగా ఉంది. దైవాన్ని భక్తి తత్వాన్ని చులకన చేస్తే నిన్ను ప్రజలు క్షమించరు. భారత సంస్కృతిని సదాచారాలని దుయ్యపడితే పుట్టగతలుండవని మర్చిపోకు. భారతీయులకు విశ్వవ్యాప్తంగా గౌరవం కలగడానికి ప్రధాన హేతువు అదే. ఒకటే నీకు ఇక్కడ నేను స్పష్టం చేయదలుచుకున్నాను. పాపాల భైరవులైనా పుణ్యమూర్తులైనా విధివశాత్తు తప్పటడుగులు వేయక తప్పదు. అవలైన ఆత్మరక్షణలో సవలవుతుందని గుర్తుంచుకో. పరిస్థితుల ప్రాబల్యంతో నాగాంబిక నేరం చేసి ఉండవచ్చు, ఆత్మరక్షణార్థం ఆమె హత్య చేసి ఉండవచ్చు. ఆమె అంటే నాకు ఎప్పుడూ సానుభూతి ఉంటుంది. అంత మాత్రం చేత ఆమె భక్తురాలు కాదని, రుద్రనాగులో మహత్తు లేదని, ఈ గ్రామ ప్రజలు కేవలం మూర్ఖులని నువ్వంటే నేను ఊరుకోను, నీ నాలుకను ఖండిస్తాను, జాగ్రత్త. భుజంగం అమితంగా భయపడిపోయాడు. భయం భయంగా దిక్కులు చూడసాగాడు. భుజంగం, నీ పేరే సర్పానికి పర్యాయ పదం. ఆ సర్పాలకే నువ్వు శత్రువుగా మిగిలిపోతున్నావు, కానీ నువ్వు చివరకు పామువాత పడి తీరతావు. ఇది నా హెచ్చరిక అన్నాడు గరుడ. మీ గాలి ఇప్పుడు నా మీద తిరిగింది, స్నేహితుడు పోయాడని దిక్కుతోచక నేను అల్లాడిపోతూ ఉంటే మీరేమో నన్ను మరింత భయపెడుతున్నారు. దేవుడు ఉన్నాడో లేడో, రుద్రనాగులో మహిమలు ఉన్నాయో లేవో కూడా ఇక్కడ నాకు అనవసరం. హంతకున్నో హంతకినో పోలీసులు పట్టుకుపోతే ఇక్కడ ఆపై నాకు క్షణం కూడా పని ఉండదు. త్వరగా తేల్చండి, చచ్చిన మనిషి నా స్నేహితుడు, చంపిందెవరు? నాగాంబిక లేక స్వామినా లేక మరెవరైనా? మీరు చెప్తారా లేక పోలీసుల్నే వచ్చి చెప్పమంటారా? ఈరోజు ఉత్సవం నిర్విఘ్నంగా జరిగేలాగా చూస్తారు అన్నాడు భుజంగం రెట్టించిన ధోరణిలో. మా ఊరుకు పోలీసుల వీల్లేదు, రావడానికి వీల్లేదు, గ్రామ పెద్ద అరిచాడు. హంతకులెవరో తేలేదెలా? సూటి ప్రశ్న వేశాడు భుజంగం. గరుడ కలగజేసుకుని, పవిత్రమైన ఈ ప్రదేశంలోకి పోలీసులు వచ్చి కలుషితం చేయడం జరగని పని.
సద్భక్తితో సదాచారంతో పునీతమైన నాగుల కోనలోని ఈ రుద్రనాగుల కోవెలపై పోలీసుల నీడ పడరాదు అన్నాడు నిశ్చయంగా. అందుకనే వేళ్లమానాన వేళ్లను వదిలేసి దిక్కులేని చావు చచ్చిన నా మిత్రుడి శవాన్ని వాగులోకి వంకలోకో విసిరేసి చేతులు కడుక్కొని వెళ్ళమంటారా? భుజంగం హేళనగా అన్నాడు. భుజంగం, మీ మిత్రుడు ఎలా చనిపోయినా చనిపోవడానికి కారణం మాత్రం దురాచారం, ఒక ఆడపిల్లపై చేసిన అఘాయిత్యం. అయితే దానికి శిక్ష చావు అని నేను అనను. కానీ కేకలు పెట్టినా బొబ్బలు పెట్టినా విని ఆదుకునే మనుషులు ఎవ్వరూ లేరు కనుక గత్యంతరం లేక నాగాంబికయ్య ఈ చర్యకు పాల్పడి ఉంటుంది. పోలీసులు వచ్చినా కేసు పెట్టి కోర్టులో హాజరు పరిచినా ఆమెకు శిక్ష పడకపోవచ్చు. పడకుండా చేయడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను కనుక పోలీస్ రిపోర్ట్ అనే ప్రసక్తే లేదు. మరింకేం మిగిలింది? హతుడు స్త్రీజాతికే తీరని ద్రోహం చేయబోయాడు. రుద్రనాగు సన్నిధిలోనే ఈ కిరాతకానికి పూనుకున్నాడు. దైవానికి తీరని అపచారం చేశాడు కనుక అతడు దైవద్రోహి అన్నాడు గరుడ. నా ఉద్దేశం కూడా అదే అన్నాడు స్వామి. అంతవరకు ప్రతికూలించిన పరిస్థితి కొంతలో కొంత అనుకూలించేసరికి ఆయన మొహంలో కాంతి పొడచూపింది. నాగాంబికకు గరుడ ఆపద్బాంధవునిలాగా అనిపించాడు. రుద్రనాగు అతన్ని ఆవహించి అలా మాట్లాడిస్తుందేమోనని భావన కలిగింది ఆమెకు. గ్రామస్థులు కూడా పునరాలోచన చేశారు. ఆమె రుద్రనాగు భక్తురాలు. పెళ్లి కానీ మరొక లౌకిక తాపత్రయం కానీ ఎరగని, అందుకు ఏమాత్రం తప్పించని ఈ నాగాంబిక తను చేసిన నేరాన్ని జీవిత సర్వస్వంగా కొలిచే రుద్రనాగు మీదకు నెట్టగలదా? దేవునికే అంతటి దగ తలపెట్టగలదా? తలపెట్టదు, తలపెట్టలేదు కూడా. ఏమంటారు? గరుడ జనంలోకి చూశాడు. పాముల్లా ఆ పల్లీయులు తళ్ళాడించారు. గరుడగారు, వీళ్ళు తందనా అంటే తానా అంటారు అన్నాడు భుజంగం. ఇదిగో చూడు, వీళ్ళు నాకు స్నేహితులు కాదు, నువ్వు శత్రువి కాదు. మనం ఒక మనిషిని అందునా ఒక ఆడపిల్లను తప్పు పట్టే ముందు కూలంకర్షంగా విషయ సేకరణ చేయాలి, పూర్వాపరాలు ఆలోచించాలి. బాగా చెప్పావు నాయన. స్వామికి ఆనందంగా ఉంది. తను చెయ్యలేని పనిని మరింత మెలకువగా గరుడ చేస్తున్నాడు. రుద్రనాగు మహిమ అయితే విషపూరితమైన సూది ప్రయోగం చేసిందెవరు? నాగాంబికను రక్షించే ప్రయత్నంలో రౌద్రంగా రుద్రనాగే ప్రత్యక్షమైనవాడు అన్నాడో జానపదుడు. మరి నా స్నేహితుణ్ణి ఎవరు చంపారయ్యా? విసుగ్గా కసిగా అన్నాడు భుజంగం. నువ్వే ఎందుకు కాకూడదు? గరుడ చటుక్కున సూటిగా ప్రశ్నించాడు. భుజంగం ఒక్కడే కాదు, నాగాంబిక స్వామితో సహా అంతా అదిరిపడ్డారు. నేనా? తెప్పరిల్లి నోరు అప్పగించేశాడు భుజంగం. అవును, నీ స్నేహితుడితో నీవు స్నేహం చేస్తూ మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది. ఇంకేదో నీ గుండెల్ని తొలిస్తే ఇలా ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చు కదా. గ్రామ ప్రజలు స్వామి కూడా అదే నిజమని అన్నారు. అయితే నన్నే పోలీసులకు పట్టిస్తారా? భయం భయంగా అడిగాడు భుజంగం. నువ్వు హంతకుడు అయినా ఇక్కడకు పోలీసులు రారు అన్నాడు స్వామి. మరేం చేద్దాం అన్నాడు గరుణ. మీరే నిర్ణయించండి. ఇద్దరు ముగ్గురు అన్నారు జనంలోంచి. తీర్పు చెప్పే అధికారం అర్హత నా దృష్టిలో ఇక్కడ ఒక్క స్వామీజీకి మాత్రమే ఉన్నది అన్నాడు గరుడ సవినయంగా. గరుడ, నీ దొడ్డ బుద్ధిని కొనియాడకుండా ఉండలేకపోతున్నాను. భుజంగం ఇక్కడ వాడి కాదు, చనిపోయినవాడు అతని మిత్రుడే. వాళ్ల పాపాన వాళ్లే పోతారు. ఒకడు అప్పుడే పోయాడు, భుజంగాన్ని కూడా అంతే అన్నాడు స్వామి. నేరం చేసినవాణ్ణి శిక్షించడంలో ఎంతైనా ధర్మముంది అన్నాడు గరుడ. రుద్రనాగుకి ఈ దుర్మార్గుణ్ణి బలిద్దాం. యువక రక్తం ముక్తకంఠంతో కేకలు పెట్టింది. ఆగండి, ఆవేశపడకండి, గరుడ స్వరం శాంతంగా అంది. అంటే హంతకుడు, భుజంగమనా మీ ఉద్దేశం? ఎలా, అతనే అనే నిర్ధారణ ఎవరైనా మీలోంచి చెప్పగలరా? చూసిన వాళ్ళు ఉన్నారా? నాగాంబిక చెప్పగలదా? నేను చెప్పలేను అంది నాగాంబిక. అవును, నువ్వు చెప్పలేవు. హతుడు నీ మీద విరుచుకుపడ్డాడు. తప్పించుకునే ప్రయత్నంలో చాకును తీశావు. అంతలో హఠాత్తుగా అతను కిందపడి గిలగిలా కొట్టుకోవడం ప్రారంభించాడు, అంతే కదమ్మా? అవును, అంతకంటే నేనేం చెప్పలేను అంది నాగాంబిక. కనుక హంతకుడు భుజంగం అని కూడా మనం చెప్పలేం, గరుడ అన్నాడు. మరేమిటి కర్తవ్యం? ఎన్నో కంఠాలు ఒకేసారిగా అన్నాయి.
గరుడ మందహాసం చేసి ఈనాటి ఉత్సవం నిరాటంకంగా కొనసాగిద్దాం. ముందు ఈ శవాన్ని భూస్థాపితం చేద్దాం. ఆ తర్వాత ఉత్సవానికి కావలసిన ఏర్పాట్లను చూద్దాం. ఇంత గొడవ జరిగాక ఒంటరిగా నాగాంబిక గుడి వెనక కుటీరంలో ఉండడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు అన్నాడు గరుడ గంభీరంగా. నాగాంబిక ప్రశ్నార్థకంగా చూసింది. అవునమ్మా, రేపు నీ మీద మరొకరు అఘాయిత్యం చెయ్యవచ్చు. ప్రతిసారి ఏదో అదృశ్య శక్తి వచ్చి విషపు సూదినో మరొక ఆయుధాన్నో ప్రయోగించదన్న నమ్మకం ఏమిటి? నీకేదైనా హాని జరిగితే ఈ ఊరు ఊరంతా తల్లడిల్లిపోతుంది. ఈ రుద్రనాగుని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను స్వామి అంది ఆమె. గుడి వెనకాల కుటీరంలో ఉండొద్దన్నాం కానీ నిన్ను గుడికి రావద్దన్న లేదమ్మా అన్నాడు స్వామి. నువ్వు రాకపోతే ఈ రుద్రనాగు ఆలయం జీర్ణించుకుపోదు. ఆ గుడి మంచి చెడ్డలు నీలాగా ఎవరు చూడగలరు అన్నాడు గరుడ. నాగుల జనానికి అర్థం కాని విషయం ఒక్కటే, భుజంగం స్నేహితుణ్ణి ఎవరు చంపారు, ఎలా చంపారు, అయితే అది తెలుసుకోవాలన్న ఆలోచన వాళ్లలో ఇప్పుడు లేదు. రవికాంత్కి మతిపోతోంది. తను భ్రమిస్తున్నాడా లేక వాస్తవంలోనే ఉన్నాడా? రెండు కళ్ళ ముందు చిటిక తనకు తనే వేసుకున్నాడు. అనుమానం లేదు, తను చూస్తున్నది నిజం. తనకు మతి పోతున్నట్టుగా ఉంది కానీ మతి ఎక్కడికి వెళ్ళలేదు. సూర్యుడు ఉదయించాడు. మసక వెలుతురు అంతకంతకు తెల్లనవుతోంది. పొగమంచు వేగిపోతున్నది. రవికాంత్ అద్భుతాన్ని చూస్తున్నట్టు ఉండిపోయాడు. ఏదో మాట్లాడాలనుకుంటూనే ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. విల్లీని మానవాతీత వ్యక్తిగా భావిస్తున్నాడు. అంతవరకు తనను భయంకరంగా వెంటాడి వేటాడి వచ్చిన ఆ సర్పం ఎందుకు అంతలోనే అలా మంత్రించినట్టు మారిపోయింది? కణికట్టు అంటారు ఇదా, మంత్రించినట్టు అంటారు ఇదేనా? ఒక భారతీయ సర్పం ఒక విదేశీయుడి మౌన ఆదేశానుసారం ప్రవర్తించడమా? పాముకు అసలు మనిషిలాగా బుద్ధి జ్ఞానం ఉంటుంది. మనిషి చెప్పేది అర్థమవుతుందా? అర్థమైన తర్వాత చెప్పినట్టు నడుచుకుంటుందా? ఏమిటి ఈ విడ్డూరం? మనిషి మూర్ఖుడు, ఒకసారి చెప్పినట్టు వినడు. ఆ మూర్ఖత్వాన్ని అతను వివేకంగా భావిస్తాడు. చెప్పింది వినలేదని పరుషాన్ని ప్రదర్శిస్తాడు. ఉపకారం ఎవరైనా తలపెట్టినా అపకారంగా భావిస్తాడు. కానీ ఇప్పుడు ఈ సర్పం అంత ఆగ్రహాన్ని మర్చిపోయి విగ్రహాన్ని అలవరుచుకొని చెప్పినట్టు, ఎవరు ఆదేశించినట్టు ఆగిపోయింది. తనేమనుకోవాలి, ఇదంతా విదేశీయుడు వెళ్ళి వాక్పటిమ, సర్పంలోని విధేయత, అసలు ఈ రెండిటికి ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి? అయితే రవికాంత్ ఇంకా ఎందుకో ఇదంతా ఏదో ఇంద్రజాలమనే అనుకుంటున్నాడు. అతను నమ్మిన సిద్ధాంతాలకు నీరు వదిలే రకం కాదు. ఒక పట్టాన దేన్నే నమ్మడు. నమ్మకం కుదిరాక దాన్ని విస్మరించడానికి ప్రయత్నించడు. ఆ ప్రయత్నంలో ప్రళయం ఎదురయ్యేదిగాక. ఏమాత్రం తొణకడు, బెణకడు. ఆ పరిస్థితిని ఒక సవాలుగా స్వీకరిస్తాడు. రవికాంత్ పాము వంక విల్లి వంక మార్చి మార్చి చూస్తున్నాడు. ఆ పాము నిద్రావస్థలో ఉన్నట్టు నేల మీద వాలిపోయింది. పగతో కోపంతో విశ్వరూపం ప్రదర్శించిన ఆ సర్పంలో ఇంతకు ముందున్న మెరుపులు, కోపము, క్రోధము ఏమీ లేవు. అన్నీ పోగొట్టుకుంది. పాము చూపు సైతం పైకి లేవడం లేదు. నేలబారుగా పడుకొని పడగను సైతం ముడుచుకొని ఉంది. దాని కళ్ళు నేల చూపుల్లోకే పరిమితమైనాయి. తెగిన తోకలోంచి నెత్తురు ఓడుతున్నది. చిక్కగా గడ్డకడుతున్న రక్తంలో సర్పం జాలి గలుపుతున్నది. శరీరం మీద అక్కడక్కడా గీసుకుపోయినట్టు, చర్మం కమిలినట్టు అక్కడక్కడా వాచి ఉన్నది. ఇక విల్లి ప్రశాంతంగా ఉన్నాడు. తుఫాను తర్వాత సముద్రంలా ఉన్నాడు. రవికాంత్ మూఢనమ్మకం ఎవరిదో ఇప్పటికైనా అర్థమైందా? ఇంగ్లీష్లోనే అడిగాడు. మీరు చెప్పేదేమిటో నాకు అర్థం కావడం లేదు. వాస్తవంగానే రవికాంత్కు ఏమీ అర్థం కాలేదు. నాగరికంలోనే మొండివాదం ఉన్నది, అనాగరికులం అనుకునే వాళ్ల దగ్గరే భక్తిభావం ఉన్నది అని స్పష్టమైందంటావా అన్నాడు విల్లి. మాది మొండివాదం, పిడివాదం అంటారా? అందులో ఇంకా సందేహం ఉన్నదా? నేను నమ్మలేకపోతున్నాను.
మిస్టర్ రవికాంత్ ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఎనలేని గౌరవ ప్రతిష్టలున్నాయి. దానికి కారణం భారతదేశంలో గల ఆధ్యాత్మిక చింతన, తద్వారా అలవడిన జ్ఞానోదయం. చెట్టు ముందా విత్తు ముందా అన్న ప్రశ్న జవాబు ఒక్క మీ దేశంలోనే లభిస్తుంది. వైజ్ఞానికంగా పాశ్చాత్య దేశాలు ఎంతో ముందుకొస్తున్న విజ్ఞాన శాస్త్రం ఎన్నో అద్భుతాలను రూపొందిస్తోంది. వేద కాలంలోనే భారతదేశంలో అందుకు ప్రాతిపదిక ఏర్పడిందనడంలో అతిశయోక్తి ఉండదు. అదే సైన్స్ ఆలోచిస్తే ఈ సైన్స్ అనేది ఎవ్వరు క్రియేట్ చేశారు? మనిషి అంటారు మీరు టక్కున, పోనే ఆ మనిషి ఎలా సృష్టించబడుతున్నాడు? అది ప్రకృతి ధర్మం అనేస్తారు సంకోచించకుండా. కమాన్, నౌ కమ్ టు ద పాయింట్. ఈ ప్రకృతి దాని ధర్మాలు ఎలా పుట్టుకొచ్చాయి? మనిషి ప్రకృతిని శాసించగలడా, లేక ప్రకృతి శాపానికి మనిషి బలవుతున్నాడా? మిస్టర్ రవికాంత్, మనిషి ఒక పరిధి లోబడి మాత్రమే, ఒక వ్యవధికి అంటి పెట్టుకుని మాత్రమే ఏమైనా చేయగలడు. ఆ పరిధి వ్యవధి మాత్రమే అతను పరమావధిగా భావిస్తాడు. అంతకు మించి మానవాతీతంగా అతను ఎదగలేకపోతున్నాడు. అలా ఎదగలిగినప్పుడు మనిషికి సృష్టి ధర్మం, అతీంద్రియ జ్ఞానం బోధపడుతుంది. ఆ జ్ఞాన ఆర్జన కోసం, అలౌకిక పరిజ్ఞానం కోసం నేటి మనిషి నాగరికత పిడివాదానికి స్వస్తి చెప్పి తాత్విక ఆలోచనలను ఆహ్వానిస్తున్నాడు. ఆ ఆలోచనలు దానికో సమగ్ర రూపం ఏర్పడడానికి భారతదేశాన్నే నేటి ప్రపంచపు మనిషి వేదికగా చేసుకున్నాడు, పరిశోధనలకు పూనుకున్నాడు. అయినా మనిషి పరిపూర్ణుడు కాలేకపోతున్నాడు. జ్ఞాన సముపార్జనకు అంతం లేదు, అది అనంతం. ప్రకృతి ఒడిలో మానవుడు కల్పాంత స్థాయి చేస్తున్నా ఇంకా విద్యార్థే. ఇంకెన్ని యుగాలు సమాప్తమైనా మనిషి విద్యార్థి దశలోనే ఉంటాడు, అది అంతే. మిస్టర్, నువ్వింకా విద్యార్థి దశకు కూడా రాలేదు, శిశువుగానే ఉన్నావు. నువ్వు పరిస్థితులకు వివశుడుగానే ఉండిపోతున్నావు. వయస్సుకు తగ్గట్టు శరీరంలో మార్పులు వచ్చాయి, కానీ మానసికంగా నువ్వు చాలా అధ్వాన స్థితిలో ఉన్నావని చెప్పడానికి చింతిస్తున్నాను. వెళ్ళి గంభీరోపన్యాసం అతనిలో భావ సంచలనానికి హేతువైంది. రవికాంత్ మాటామంతి లేకుండా వెళ్ళినే చూస్తూ ఉండిపోయాడు. ఇంగ్లీషు భాషలో అచ్చమైన స్వచ్ఛమైన పదజాలంతో భారతీయ తత్వాన్ని ధారాళంగా వివరిస్తున్నాడు. ఆ తత్వాన్ని తను మొదట్నుంచి జీర్ణించుకోలేకపోతున్నాడు. మీ ఉద్దేశంలో సర్పజాతికి మానవ జాతికి మధ్య గల సంబంధం ఏమిటి అని అడిగాడు. ఇప్పుడు ఏది చెప్పినా నీ తలకెక్కదు. కాలము, పరిస్థితులే నీలో మార్పు తేవాలి. మిస్టర్, ఈ రెండు జాతుల మధ్య ఏ విధమైన సంబంధం లేకపోతే ఈ సర్పం నీ మీద దాడి చెయ్యదు. నీ దృష్టిలో పగ మాత్రమే శత్రుత్వం అనే పదం పుట్టి ఉండదు. మంచి అనేది లేకపోతే చెడుకు చోటు ఎక్కడ ఉంటుంది? రుద్రనాగు ఆడియో నవల 7వ ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో విల్లి మాట రవికాంత్ నమ్ముతాడా, నాగాంబిక నిర్దోషి అని తేలుతుందా, భుజంగం ఇంకా గరుడ ఏమంటారు, ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. అలాగే నా ఛానల్ని చూసిన వెంటనే లైక్ చేయండి. ధన్యవాదాలు.